ఇక ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క సతీమణి నందిని పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి మనం? మొత్తం 17 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచే సీటు మనం బీఆర్ఎస్కి మెదకని ఎలా అయితే చెప్పామో, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే మొదటి సీట్ ఏంటంటే అది ఖమ్మం అని చెప్తారు. అవును, ఎందుకంటే మొన్న గెలిచిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మొత్తం మంది అభ్యర్థులు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అక్కడే భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి హేమాహేమీలైన నాయకులు ఉన్నారు. రేణుకా చౌదరి కూడా అక్కడ టికెట్ ఆశించారు. వాస్తవానికి ఆమెకు రాజ్యసభ పంపించారు కాబట్టి ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లే అయిపోయింది. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆమె సతీమణి, ఆయన సతీమణి, వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది చివరి నిమిషం వరకు తెలియ అవకాశం లేదు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నారు, ఐఎన్పిఆర్ రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఇటు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డితో ప్యారలల్గా మూవ్ అవుతున్న వ్యక్తి. ఇద్దరి కుటుంబ సభ్యులు వాళ్ళు, ఒకరు తమ్ముడు ఒకరు సతీమణి, కాబట్టి ఎవరికి టికెట్ వచ్చేది చెప్పలేని పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఈ నిర్ణయం మాత్రం అధిష్టానం తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఇక్కడ రేణుకా చౌదరి కూడా పోటీలో ఉండాల్సిన వ్యక్తే, అయితే ఆమె రాజ్యసభ రావడంతో కొంత పోటీ తగ్గింది. ఇక్కడ సోనియా గాంధీని కూడా బరిలో దింపాలనుకున్నారు, ఆమె కూడా ఇక్కడ నుంచి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆమె కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. ఎవరికి దక్కుతుంది అనేది మనం చివరి నిమిషం వరకు చెప్పే అవకాశం లేదు. ప్రసాద్ రెడ్డికే కొంత అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడాలి చివరి నిమిషంలో ఏమవుతుంది. ఎందుకంటే మహిళా కోటా మహిళా నేతలకు ఇచ్చే అవకాశాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మల్లు నందిని కూడా ప్రధాన పోటీదారిగానే ఇక్కడ మనం చెప్పుకోవాలి.